వర్మ తీస్తున్న సినిమాలు వర్మ మీద తీస్తున్న సినిమాలు. ఆ రకంగా వర్మ కరోనా టైంలో కూడా ఇండస్ట్రీని అటు మీడియాని కూడా ఎంగేజ్ చేస్తూ వచ్చాడు. అదే విషయాన్ని ఈ సినిమా కూడా చర్చించిందనే నిజానికి చాలామంది వర్మను అభిమానించేవాళ్ళు, వర్మను ప్రేమించిన వాళ్ళు, వర్మ సినిమాలతో ఇన్స్పైర్ అయిన వాళ్ళు, వర్మలాగా అవ్వాలనుకున్న వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఈ మధ్యకాలంలో మాట్లాడుకుంటున్నటువంటి చర్చ అంతా ఈ సినిమాలో ఉందనే మనకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభు గారు తన కలం బలంతో దాన్ని మరింత ఘాటుగాను వర్మగారిలాగా కొంత స్పైసీగాను కూడా చెప్పారు. అది కూడా అవసరం. అది ఎంతవరకు వర్మగారికి చేరుతుందనేది పక్కన పెడితే, ఆయన అసలు పట్టించుకుంటాడు లేదా అనేది పక్కన పెడితే, ఆయన కూడా నా ఇష్టం అంటాడుగా, మన ఇష్టం మనం ఎవరు చెప్పాలి. అది ప్రభు గారు చేయడం అనేది ఖచ్చితంగా అభినందించాల్సిన విషయంగా నేను గుర్తిస్తాను. రెండు, దర్శకుడిగా ప్రభు గారికి ఉన్న క్లారిటీ నాకు బాగా నచ్చింది. అంటే లిటరల్గా ఎక్స్ప్రెషన్ కూడా, రియాక్షన్ ఎక్స్ప్రెషన్ కూడా చెప్పి చేయించుకోగలిగే దర్శకుడు చాలా తక్కువ మంది ఉంటారు ఈ జనరేషన్లో. ఈ జనరేషన్లో సీన్ చేసి మీరు చేసేయండి అనే వాళ్ళు ఎక్కువ మంది. అది ప్రభు గారు అంత పర్టికులర్గా చేస్తుంటే నాకు చాలా ముచ్చటగా అనిపించింది. సెట్లో ప్రభు గారు త్వరలో ఫీచర్ ఫిల్మ్ చేయాలని కోరుకుంటూ దాంట్లో నేను మరొక పాత్ర చేయాలని ఇప్పుడే ఒక ఖర్చు పేసి పెట్టుకుంటున్నాను. వర్మగారి గురించి మనందరం చాలా చర్చల్లో అన్నదే, ఒకప్పుడు గొప్ప సినిమాలు తీశాడు, ఆయన ఇన్స్పిరేషన్తో చాలామంది వచ్చారు, నిజానికి భారతీయ సినిమా వర్మ మణిరత్నం లేకపోతే ఏమై ఉండేది అనే చర్చలు వ్యాసాలు చాలా వరకు మనం రాసేసుకున్నాం. కానీ ఇప్పుడు వర్మ చేస్తున్నది ఏంటి, నిజంగా మతి భ్రమించి చేస్తున్నాడా, లేకపోతే ఆయన తన ఏది ఇష్టం వస్తే అది చేస్తున్నాడా అనేది ఇప్పటికీ చర్చనీయాంశం. మనం ఎలా చూస్తాం అనే దానికన్నా వర్మ ఎలా చూసుకుంటాడు తనని తాను అనేది కూడా నేను కొంత దగ్గరగా చూసిన వాడిని. వర్మ మైట్ బి డూయింగ్ బ్యాడ్ ఫిల్మ్స్, కానీ అంత మెథడ్లో మ్యాడ్నెస్ లేదు. మెథడు దాన్ని ఫాలో అయితే బహుశా చాలామంది నిజానికి వర్మను క్రిటిసైజ్ చేయడం కన్నా వర్మ నుంచి నేర్చుకుని బెటర్ ఫిల్మ్స్ చేయగలిగే వాళ్ళు చాలామంది ఉంటారని నాకు అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ అప్పుడు ఐస్ క్రీమ్ అని ఒక సినిమా చేస్తూ తను క్రౌడ్ ఫండింగ్, క్రౌడ్ సోర్సింగ్ గురించి మాట్లాడాడు. ఆ తర్వాత నేను కూడా ఒక క్రౌడ్ ఫండింగ్ చేశాను, దట్ వాజ్ ఆల్సో ఏ బ్యాడ్ ఫిల్మ్. కానీ క్రౌడ్ ఫండింగ్తో నిజంగా మంచి సినిమాలు చేయొచ్చు కదా, వర్మ చెత్త సినిమాలు చేస్తున్నాడు ఓకే, కానీ మంచి సినిమాలు చేయొచ్చు కదా అనే ఐడియా మనకుంటే బహుశా వర్మని తన మెథడ్కి గౌరవం ఇచ్చి తన మ్యాడ్నెస్కిని పక్కన పెట్టగలమేమో అనిపిస్తుంది. కానీ మనం చెప్పాల్సింది చెప్పాలి అని ప్రభు గారు నమ్మడం, అది అంతే ధీమాగా ధీటుగా చెప్పడం, ఈ రెండు కూడా నాకు నచ్చే అంశాలు. ఎందుకంటే వర్మని ఒక స్నేహితుడిగా భావిస్తూ వర్మని ఇన్స్పిరేషన్గా ఇంకా నేను అనుకుంటున్నాను కాబట్టి నాకు అనిపించేది ఏంటంటే వర్మ ఈ సినిమాని చూసి కూడా అప్రిషియేట్ చేస్తాడు. బాగానే చెప్పారు నా గురించి, నాకు బుద్ధి చెప్పాలనుకుంటున్నారు కానీ నేను బుద్ధి లేనివాడిని, నేను ఇలాగే ఉంటానని చెప్తాడు. కాబట్టి అంత లెవెల్కి ఆయన వెళ్ళిపోయాడు. అంటే హీ హాస్ రీచ్డ్ ఏ సాచ్యురేషన్ పాయింట్ వేర్ నథింగ్ మ్యాటర్స్ టు హిమ్. మనం ఆయన క్రిటిసైజ్ చేసిన ఆయన పట్టించుకోడు, పొగిడినా పట్టించుకోడు, తిట్టినా పట్టించుకోడు, మరి ఇంకేం పట్టించుకుంటాడు. అంటే మనం ఆయన పట్టించుకోవడం మానేస్తే పట్టించుకుంటాడేమో, అదొక్కటి మనం ఆలోచించుకోవాలి. ప్రభు గారికి కృతజ్ఞతలు యాజ్ వెల్ యాజ్ అప్రిసియేషన్ ఆఫ్ మై. ఒక మంచి ప్రయత్నం చేశారు, ఒక మంచి మెసేజ్, అందరం అనుకుంటున్న మెసేజ్, అందరం వర్మ నుంచి కోరుకునే వాటిని అన్నింటినీ కూడా దీంట్లో పొందుపరిచారు. థ్యాంక్ యూ వెరీ మచ్.